నేరస్తుని అది ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది. అంటే సీసీటీవీ అంత, ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించినాయండి, నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సీసీటీవీలే నిర్వీర్యం చేసి మూలబడేసినోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి నేరాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన కొత్తగా వెళ్తాడంట, అక్కడికి వెళ్తాడంట. మరి నాగమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పులివెందుల్లో చంపేశారు కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. అప్పుడు నాగమ్మ నీ సొంత నియోజకవర్గం, వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నాగమ్మ ఇల్లు ఆ, కనీసం వాళ్ళకి న్యాయం జరిగిందా? ఎవడైతే చంపాడో వాడికి శిక్ష పడిందా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మరి రమ్య, నువ్వు తాడేపల్లి నుంచి గుంటూరు ఎంత దూరం? మరి ఆ రోజు ఎందుకు పోలే నువ్వు రమ్య దగ్గరికి, రమ్యాల ఇంటికి? అప్పుడు ముఖ్యమంత్రివి కదా. ఈరోజు అంటే 11 సీట్లు సంపాదించుకున్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, ఈరోజు వెళ్తానంటివి. మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చట్టాన్ని సంరక్షించుకొని నీ చేతుల్లోని పవర్ఫుల్గా ఉండే టైంలో ఎందుకు రమ్య హత్య చేసినప్పుడు వెళ్ళలేదు? అనూషాని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? స్నేహలతను హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? అంటే చాలామంది ఇంకా శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు? డ్రగ్స్తో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు దాని గురించి ఒక రివ్యూ కూడా పెట్టలేకపోయావు? డ్రగ్స్ మీద ఇన్ని సంఘటనలు జరిగి ప్రతిపక్షాలని నీ మీద పడిన రోజు కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇది కాదు అని చెప్పలేకపోయావు? ఈరోజు శవరాజకీయాలు చేయటానికి, మా మీద బురద జల్లటానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వెళ్ళు, వెళ్ళే ముందు నీకు ఆత్మసాక్షి ఏదో చాలా మాట్లాడతావు, నీతి నిజాయితీ ఏదో చాలా మాట్లాడతావు నువ్వు. అలాంటిది ఏదైనా కొంచెం మనసులో ఉంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి కోరిలేషన్ చేసుకో ఒకసారి. అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయావు? ఈరోజు ఎందుకు రాజకీయం చేయడానికి చూస్తున్నావు? అంటే ఇది కేవలం రాజకీయంగా మా మీద బురద జల్లడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావని చెప్పడానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం. ఆ రోజు ఇన్ని సంఘటన అమ్మాయిలు మిస్ అయిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశావు. రమ్యాని అమ్మాయిని చంపేసిన తర్వాత చంపిన నిందితుని పట్టుకోండి అని మేము వెళ్తే నా మీద లోకేష్ గారి మీద కూడా ఆ రోజు కేసులు పెట్టిన, నాతో పాటు చాలామంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. మేము ఎక్కడికైనా వెళ్తామంటే మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. మేము ఏం హౌస్ అరెస్టులు చేయలేదే. ఈరోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 4 కాలంలో నువ్వు అనుకున్నట్టుగానే మేము ఉంటే కనుక ఈ 4 కాలంలో ఒక్క హౌస్ అరెస్ట్ చూపించు ఒక్కసారి, ఒక్క హౌస్ అరెస్ట్. నువ్వు జైలుకి వెళ్ళేవాడిని పరామర్శిస్తాను, నిందితుని పరామర్శిస్తాను, నేరస్తుని పరామర్శిస్తానన్నా మేము పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్. ఈరోజు ఎక్కడికైనా వెళ్తానన్నా మేము పర్మిషన్లు ఇస్తున్నాం, మేమేం ఆపట్లా. కానీ ఒకటేంటంటే కేవలం ఇది ప్రజలకు నేను వినవించుకునే పరిస్థితి. ఈరోజు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి ఖజానాలో డబ్బులు లేవు. మొత్తం ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆ డిపార్ట్మెంట్లోనున్న ప్రతి అమౌంట్ని కూడా డైవర్ట్ చేసి వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఉపయోగించుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 100 పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన చెప్పింది చెప్పినట్టుగా చేయాలనే ఉద్దేశంతో పెన్షన్ల దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తూ ఈరోజు నేరాలు నరికట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకూడదు అని పోలీస్ వ్యవస్థలతోని పదే పదే రివ్యూలు చేసుకొని మళ్ళా తిరిగి పోలీస్ వ్యవస్థల్ని కట్టుదిట్టంగా పునరుద్ధరించాలి అని చెప్పి డబ్బులు లేకపోయినా కూడా ఆ డబ్బులు కొన్ని డబ్బులను తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థకి ఇచ్చి ఈరోజు పోలీస్ వ్యవస్థని పటిష్టం చేసి గౌరవంగా పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు జరుగుతున్న ఏ సంఘటన జరిగినా కూడా కంపల్సరిగా వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష పడే విధంగా, వాళ్ళలోని ఏదో బెయిల్ వస్తుంది మేము బయట తిరిగేస్తాము అన్నది కాకుండా వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడి ప్రతి ఒక్కరు భయపడే విధంగా, నేరస్తుడు అనేవాడు పట్టుకోవడానికి నేరస్తులను తప్పించుకోవడానికి కూడా భయపడేటట్టుగా ఈరోజు సిస్టమ్ని అంతటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడే మాటలకి తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు మీకు కూడా కంపల్సరిగా ఉందని చెప్పి నేను అప్పీల్ పెడుతున్నా. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరాస్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ అన్ని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి, పామ్ అథెంటికేషన్ దగ్గర నుంచి, హాక్ వెహికల్స్, ఎవ్రీథింగ్, ఫోరెన్సిక్ కిట్ అన్నీ ఇస్తున్నాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి అమరావతిలో సుమారుగా 200 crore సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే అది ఇమీడియట్గా కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసి సగం వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వదిలే అయిపోయిన తర్వాత ఇతగాడు వచ్చాడు మా పులివెందుల ఎమ్మెల్యే సీఎం అయ్యాడు. అప్పుడు 2019 to 24 వరకు నమ్ముతారా అది కేవలం అమరావతి రాజధానిలో ఉన్నది అని ఒకే ఒక కారణంతో ఒక చిన్న ఇటుక ముక్క కూడా వేయలేదండి.
ఈరోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాని కన్స్ట్రక్షన్కి మేము రెడీ చేస్తున్నాం. ఎలాగ దర్యాప్తులు జరిగిపోతే, ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు, ఒక అప్ప లేదు, ఒక గ్రేహౌండ్స్కి సంబంధించింది లేదు. గ్రేహౌండ్స్కి సంబంధించి గ్రేహౌండ్ దానికి ఇంచుమించుగా 200 కోట్లు ఇస్తే 9 కోట్ల ముందు రిలీజ్ అయితే దానికి కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఆగిపోయినాయి. మళ్ళీ ఈరోజు మేము వచ్చి మళ్ళీ గ్రేహౌండ్స్కి అది కప్పటాలని మేము చూస్తున్నాం. అంటే మొత్తం నిర్వీర్యం చేశాడని చెప్పడానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఎనీ టైం రా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వస్తావో నీ క్యాడర్ వస్తుందో ఇక్కడ అప్పుడప్పుడు బెంగళూరులో అది కూర్చొని మాట్లాడే మీ గ్యాంగ్ వస్తుందో, నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. అరే చంద్రబాబు నాయుడు గారిని పార్ట్ టైం పాలిటీషియన్ అన్నానని నీకు నోరెలా వచ్చిందో నాకు అర్థం కాలే. విజయవాడ వరదలు వస్తే 20 నిమిషాలు ఉన్నాడు, మొత్తం 20 రోజుల వరదల్లో జనాలందరూ ఉండిపోతే 20 నిమిషాలు ఉండి ఆల్ ఆఫ్ సడన్ బెంగళూరుకి ఫ్లైట్ ఎక్కేసేవాడువి. ఈ రోజుకి కూడా నువ్వు ఇక్కడికి ఎక్కడికైనా రావాలంటే బెంగళూరు నుంచి రావాలి. బెంగళూరు నుంచి వచ్చి ఆ 2 రోజులుండి మళ్ళీ చక్కగా బెంగళూరు వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అత్తగాడు గురించి మాట్లాడబోయి వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడినా తిరిగి మా దగ్గర ఒక సమాధానం ఉంటుంది, అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే సమాధానం మా దగ్గర ఉంటుంది. బుల్డోస్ చేసే